చాలా సంతోషం ఉంది. ఆ సంతోషానికి నిదర్శనమే ఈరోజు ఈ ర్యాలీ. నేను ప్రతి రైతు ఇద్దరకు రెవెన్యూ కోసం బీఆర్ఓ దగ్గర పోయి ఎన్ని కష్టాలు పడ్డడం, ఒక అమ్ముకోవాలన్న కొనాలన్నా కూడా ఎంత కష్టం ఉండేది, దాన్ని రెవెన్యూ కష్టాలు మొత్తం తీర్చాలనేది మన ముఖ్యమంత్రి యొక్క ఆలోచన. ఆలోచనకు అనుగుణంగా ఈరోజు కొత్త చట్టాన్ని మననే అసెంబ్లీలో బిల్ పాస్ చేయడం జరిగింది. అందుకు నిజంగా ఆ బిల్ పాస్ కనుక నేను చాలా గ్రామాల్లో మా సర్పంచుల్ని, గ్రామ శాఖ అధ్యక్షులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు చెప్పి అందరూ కూడా అడిగినా ఎట్లా అనుకుంటున్నారు అంటే కళలో కూడా ఊహించుకోలేదు ఇంత గొప్ప మన ముఖ్యమంత్రి ఇంత గొప్ప చట్టాన్ని తీసుకొచ్చి ఎక్కడ కూడా మళ్ళీ కరప్షన్ అంటూ లేకుండా లంచం అనేది ఉండొద్దు అనేది మన ముఖ్యమంత్రి యొక్క ఆశయం, ఆకాంక్ష. రేపు మన అందరికి తెలుసు ఒక దగ్గర ఒక రిజిస్ట్రేషన్ సెంటర్ పాస్బుక్లు, నాన్ అగ్రికల్చర్ పాస్బుక్లు మాత్రమే ఉండేటట్టుగా ఒక రైతు ఒక ఒక ఎక్కడైనా రిజిస్ట్రేషన్ అమ్మాలన్నా కొనాలన్నా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఈజీగా వాళ్ళిద్దరూ ఒక అప్లికేషన్ పెట్టుకొని వాళ్ళే ఫామ్ ఉంటున్నట్టుగా, లేకపోతే ప్రభుత్వం వారిచ్చే డాక్యుమెంట్ ట్రాకర్ ఉంటాడు ఈజీగా ముందే స్లాట్ అలాట్ చేసుకొని పోయిన 15-20 నిమిషాలే రిజిస్ట్రేషన్ అయిపోవాలి. ఒక్క పైసా కూడా ఇవ్వద్దు. తద్వారా ఏంటంటే ఇక్కడ నుంచి పాస్బుక్ లేని ఒకటి ఒక 2 ఎకరాలు 5 ఎకరాలున్న రైతు ఒక 2 ఎకరాలు అమ్మి ఇంకో రైతుకు 10 ఎకరాల రైతు ఉంటే అది 12 ఎకరాలు, ఇది 3 ఎకరాలు అప్పటికప్పుడే